రెండు కాపీ చేసుకున్నారు మాకు ఎవరు ఇస్తారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాగ్దానం చేశారు అదే మాట మీద ఈ రోజు నిలబడకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పి రిలీజ్ చేసినటువంటి జాబ్ కార్డులో 10,000 ఉద్యోగాలు మాత్రమే చూపించి ఈ రాష్ట్ర యువతని నిలువునా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం మీ రాజకీయ నిరుద్యోగులకేమో మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మాత్రం మీరు రోడ్డును పడేస్తున్నారు ఏ మా యువతని మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించరా
मन ఒంగోలు పట్టణంలో ఏ ప్రొసెషన్స్ అయినా సరే ధర్నాలైనా సరే పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. దీంట్లో కంపల్సరీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ అంటే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకొని ధర్నా గాని రాస్త రోకో గాని ప్రొసెషన్ గాని రావాలి. అలాంటిది ఈరోజు మన జనసేన పార్టీ వారు వారి జాబ్ క్యాలెండర్కి ఎగినెస్ట్గా ఏదో మెమరాండం ఇద్దామని చెప్పి రోడ్డు మీద ప్రొసెషన్ తీస్తుంటే వాళ్ళని ప్రివెంట్ అరెస్ట్ చేశాం. अध्यक्ष पवन कल्याण गारी पिलुपु मेरकु राष्ट्र व्याप्तंगा एंप्लॉयमेंट एक्सचेंज आफीस యొక్క ఆఫీసర్లకు వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం పాదయాత్రలో ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలో ఈ అన్ని లక్షల జాబులు విడుదల చేస్తాము, రాంగాల్ని నిరుద్యోగులకి కలలన్నీ స్వప్న నిజం చేస్తామని చెప్పారు. కాకపోతే ఈ యొక్క ఈ మొన్న విడుదల చేసిన క్యాలెండర్లో 36 పోస్టులు గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి పోలీసు దాంట్లో 400 పోస్టులు దాకా చేశారు. 74,000 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఉన్నాయి. ఇలా ప్రతి బడ్జెట్ ని అనుగుణంగా ప్రతి సంవత్సరం 6,000 పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి ఇప్పుడు 450 36 అంటే ఎన్నో లక్షలు కట్టి ఢిల్లీ, ముంబై నగరాలు, హైదరాబాద్ నగరాలు కోచింగ్ తీసుకుంటున్న మధ్య తరగతి కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయో అవన్నీ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి నిరుద్యోగులు విన్నవించుకున్నారు. అందులో పిలుపులో భాగంగా ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కు జనసేన పార్టీ తరఫున వింతపత్రం చేశాము. మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్కు వింతపత్రం ఇచ్చాము. మా డిమాండ్ ఒకటే, ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, ఉన్న 2.5 లక్షల పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగుల యొక్క కలను స్వప్నాన్ని నిజం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 2019లో ఏదైతే చెప్పి ఈనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల ఉద్యోగుల్ని నేను భర్తీ చేస్తానని చెప్పి 30 లక్షల మంది నిరుద్యోగుల్ని ఒక్క మాటతో మోసం చేసి అధికారాన్ని చేపట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు గత 2 సంవత్సరాలైనా కూడా ఎక్కడా కూడా ఒక్క కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి అది జాబ్ క్యాలెండర్లో పెట్టి మేము మొత్తం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగాలు, ఎవరికి కూడా ఉద్యోగస్తుడికి ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. 74,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే కేవలం 600 మందికి ఇచ్చి మీరు చేదులుపుకున్నటువంటి పరిస్థితి.
ఇయన్నీ నిరుద్యోగులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చిన మీదట మా నాయకుడు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఈ నిరుద్యోగ సమస్యల పట్ల ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ లో అధికారులకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకు పిలువడం జరిగింది। దానిలో భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లాలో మేము ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ కి నిరసనగా వెళ్లి అర్జీ ఇచ్చే ప్రక్రియలో ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా ఒకసారి ఆలోచించేయాల। మేము ఏదైతే ప్రజల పట్ల నిరుద్యోగుల పట్ల చేస్తున్న ఉద్యమాన్ని మీరు నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు। కరోనాలో 144 సెక్షన్ అని చెప్పి ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం। ఎందుకంటే ప్రభుత్వం మీరు వందల మంది వేల మంది తోటి మీరు వర్ధంతుల జయంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దృష్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు। మేము ఒక సమస్య మీద పోరాటం చేస్తా ఉంటే ఈ విధంగా అప్రసంగంగా మీరు అరెస్ట్ చేయడం అనేది మీ విజ్ఞతగా తెలియజేస్తున్నాం। ప్రభుత్వం ఇప్పుడైనా తక్షణమే దిగివచ్చి నిరుద్యోగులందరూ మీరు చెప్పినటువంటి ఏదైతే మీ అధికారం కోసం ఏదైతే 2,50,000 మంది ఉద్యోగాలు ఇస్తానన్నారో దాన్ని తక్షణమే మా నాయకుడు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం।